మనం ఆపకుండా 23,034 సార్లు చేతితో చికెన్ మీద కొట్టగలిగితే ఆ దెబ్బ వల్ల వచ్చిన వేడి కారణంగా చికెన్ ఒడిగిపోతుంది. అయితే 1665.5 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో మనం ఒక్కసారి చికెన్ మీద బాదినప్పుడు అది ఉడిగిపోతుందట. మన చేతి ఒత్తిడి వల్ల ఎంత వేడి పుడుతుందో దీనిని బట్టి అర్థమవుతుంది. కానీ ఇక్కడ నిజంగా మనం ఆపకుండా 23,034 సార్లు చికెన్ ని బాదగలమా? నిజంగా 100% ఇది వర్కౌట్ అవ్వదు. సాధారణంగా ఆర్మాండి అనే వ్యక్తి క్యాలిక్యులేట్ చేసిన ప్రకారం మనం చేతితో చికెన్ మీద ఒక్కసారి బాదితే అక్కడ టెంపరేచర్ 0.0089 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఈ విధంగా చికెన్ ని ఉడకటానికి కావలసిన టెంపరేచర్ కావాలంటే 23,034 సార్లు నాన్ స్టాప్ గా కొట్టాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అయితే ఆశ్చర్యకరంగా లూయిస్ విజ్ అనే యూట్యూబర్ చేతి లాంటి ఒక వస్తువుని ఒక మిషన్ కి తగిలించాడు. దాన్ని నాన్ స్టాప్ గా చికెన్ ని బీట్ చేసేటట్టు మోటార్ ని అమర్చాడు. దాదాపు 55 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వద్ద 1 గంట 15 నిమిషాల పాటు ఎక్స్పెరిమెంట్ చేసి ఫైనల్ గా చికెన్ ని ఉడికించగలిగాడు. 2008లో చైనాలో కుంఫు పాండా అనే యానిమేటెడ్ మూవీ రిలీజ్ అయింది. అప్పుడు చైనాలో ఇది బాగా సక్సెస్ అయింది. దీంతో ఆ దేశమంతా ఒక డిబేట్ పెట్టారు, ఎందుకు వెస్టర్న్ కంట్రీస్ వారు చైనా సంప్రదాయాన్ని మనకంటే బాగా చూపగలుగుతున్నారు అని. విమ్ ఆఫ్, ఇతన్ని ది ఐస్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. ఇతను ఒక మోటివేషనల్ స్పీకర్ అండ్ అథ్లెట్. అయితే ఇతని ప్రత్యేకత ఏంటంటే ఇతను అతి తక్కువ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోగలడు. 1959 ఏప్రిల్ 20న నెదర్లాండ్ లో పుట్టిన ఇతను టీనేజ్ లో ఉన్నప్పుడు అత్యంత చలియైన ప్రాంతాల వద్ద తన శరీరంతో ప్రయోగం చేసేవాడు. విమ్ ఆఫ్ మంచు ప్రదేశాల్లో కొన్ని గంటల పాటు ఎటువంటి ఇబ్బంది పడకుండా కూర్చుండేవాడు. అంతేకాకుండా చలికాలంలో అయితే ఏకంగా ఎటువంటి టెంట్ గాని లేదా బ్యాగ్ లేకుండా ఎక్కువసేపు నిద్రపోయేవాడు. తన శరీరం చలిని ఎంతలా తట్టుకుంటుందో అర్థమవుతుంది. ఇతను తన శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసుకోవటమే కాదు, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా తన బాడీని వెచ్చగా ఉంచుకోగలడు. ఇలాంటి టాలెంట్ తో ఇతను చాలా రికార్డ్స్ సాధించాడు. ఐస్ వాటర్ లో దాదాపు 2 గంటల సేపు బట్టలు లేకుండా ఉన్నాడు. నేపాల్లోని మౌంట్ ఎవరెస్ట్ ని ఎటువంటి చొక్కా వేసుకోకుండా ఎక్కాడు. అలాగే సౌత్ ఆఫ్రికాలోని నంబియా డిజర్ట్ లో ఎటువంటి నీరు తాగకుండా దాదాపు సగం మ్యారథాన్ తీశాడు, అంటే 25 కిలోమీటర్ల వరకు రన్నింగ్ చేశాడు. ఈ ప్రపంచంలోని అత్యంత చలియైన వాతావరణాన్ని తట్టుకుని తన సామర్థ్యాన్ని చూపటం వల్ల ఇతను మొత్తం 18 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ను సాధించాడు. అందుకే ఇతన్ని ఐస్ మ్యాన్ అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. చంద్రుని మీద ఉన్న గ్రావిటీ అనేది భూమికి 1/60 భాగం మాత్రమే ఉంటుంది. అంటే మనం ఒక్కసారిగా చంద్రుని సర్ఫేస్ మీద అడుగు పెడితే అప్పుడు మనం 83.5% మనం బరువును కోల్పోతాం. ఉదాహరణకు భూమి గ్రావిటీ ప్రకారం 100 కేజీల బరువు ఉన్న ఒక వ్యక్తి మూన్ మీద అడుగు పెడితే 16.5 కేజీల బరువును అక్కడ ఫీల్ అవుతాడు. అదేవిధంగా మార్స్ మీదకి వచ్చేసరికి మనం 38% బరువును కోల్పోతాం. ఇది చంద్రుని మీద కంటే 2 రెట్లు ఎక్కువ. బరువు తగ్గుతున్నామంటే మన శరీరంలోని అవయవాలు కుచించుకుపోతున్నాయని అర్థం కాదు. ఆయా గ్రహాలకు ఉన్న గ్రావిటీని బట్టి పదార్థం యొక్క మాస్ తగ్గిపోతుంది. మన భూమి మీద అయితే గ్రావిటీ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే మీకు తెలుసా, మన భూమి మీద కూడా ఒక దేశం వద్ద గురుత్వాకర్షణ చాలా తక్కువలో ఉంటుంది. ఆ ప్రాంతం కెనడా దేశంలో ఉంది. ఆ మిస్టీరియస్ ఏరియా వచ్చేసి హడ్సన్ బే. మిగతా దేశాలతో పోల్చుకుంటే ఈ ప్రాంతంలో గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. అలా అని ఎలా ఉంటుంది అని మీరు అస్సలు ఆలోచించవద్దు. ఇక్కడ మీరు స్పేస్లో లాగా తెలిపోరు. ఈ ప్రాంతంలో కేవలం 4% మాత్రమే గురుత్వాకర్షణ శక్తి తగ్గుతుంది. అంటే 100 కేజీలుండే ఒక మనిషి ఇక్కడ 96 కేజీల వరకు బరువు తగ్గవచ్చు. ట్రాన్స్లూసెంట్ బటర్ఫ్లై యొక్క రెక్కలు చూడటానికి అచ్చం గ్లాస్ బబుల్స్ లాగా ఉంటాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒక మాట, ఎవరికైతే వీడియో నచ్చింది అనిపిస్తే వారు ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. అలా చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, అలాగే మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. మైక్రోసాఫ్ట్ కంపెనీ వారు 2010లో విండోస్ ఫోన్ 7 అనే స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేశారు. సాధారణంగా మనం వాడే స్మార్ట్ ఫోన్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆండ్రాయిడ్ ఉంటుంది, యాపిల్లో అయితే ఐఓఎస్ ఉంటుంది. కానీ ఈ HTC టైటాన్ అనే ఫోన్ మాత్రం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. అప్పటి వరకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంప్యూటర్స్లో మాత్రమే ఉండేది. కానీ మొదటిగా 2010లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో వర్క్ అయ్యేలా ఈ ఫోన్ను లాంచ్ చేశారు. కేవలం ఈ విండోస్ ఓఎస్ అనేది దీంట్లోనే కాదు,
నోకియా, శాంసంగ్, ఎల్జీ వంటి కొన్ని ఫోన్లో కూడా ఈ విండోస్ను ట్రై చేశారు. అయితే అప్పుడు మైక్రోసాఫ్ట్ వారు విండోస్తో నడిచే ఫోన్ను లాంచ్ చేసినప్పుడు ఇక యాపిల్ ఐఫోన్ పని అయిపోయిందని, కొంతమంది మైక్రోసాఫ్ట్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కలిసి ఇక నుంచి ఐఫోన్ పని అయిపోయిందని, రోడ్ల మీద ఐఫోన్ను శవపేటికలాగా మోసుకుంటూ ఐఫోన్కి ఫండ్రల్స్ అంటూ వింతగా ప్రచారం చేశారు. వీరు ఎన్ని ప్రచారాలు చేసినా ఐఫోన్ ఎప్పటికీ పడిపోలేదు. తీరా ఆ విధంగా ప్రచారం చేసిన వారి విండోస్ ఓఎస్ స్మార్ట్ ఫోన్ అనేది 2013లో ఆగిపోయాయి. యూజర్స్ కి విండోస్ ఓఎస్ ను రకరకాల డివైస్ లో వాడేటప్పుడు వివిధ భాగాలుగా దాన్ని యూజ్ చేయటం వల్ల కస్టమర్స్ కి ఆ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగించడం కష్టమయ్యింది. అంతేకాకుండా యాప్ డెవలపర్స్ కి కూడా రకరకాల డివైస్ లో పనిచేసే విధంగా యాప్స్ ని క్రియేట్ చేయడం కూడా కష్టంగా మారింది. ఈ కారణాల వల్ల 2013 జనవరి నాటికి వాటిని స్టాప్ చేశారు. అంటే కేవలం 3 సంవత్సరాలు మాత్రమే విండోస్ ఫోన్ నడిపారు. క్యాసీ గ్రీవ్స్ అనే 23 సంవత్సరాల అమ్మాయి యూకేలో ఉంటుంది. ఈమె ఒక సింగర్. అయితే ఈమె ఒక డిజార్డర్తో బాధపడుతుంది. దాని పేరు ట్రైమిథెల్ ఎమినూరియా లేదా ఫిష్ అడోర్ సిండ్రోమ్. ఇది అరుదుగా వచ్చే ఒక మెటబాలిక్ డిజార్డర్. ఎగ్స్ లేదా మాంసం కలిగి ఉన్న కొన్ని ఆహార పదార్థాలలో ట్రైమిథెల్ ఎమైన్ ఉంటుంది. దీన్ని లివర్ మెటబలైజ్ చేసి ట్రైమిథెల్ ఎమైన్ ఎన్ఆక్సైడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఈమె శరీరం ఈ పని చేయలేదు. దీనివల్ల తన శరీరం నుండి వచ్చే చెమట, శ్వాస అంతా, కుళ్ళిపోయిన మాంసం అంతా వాసనలో వస్తుంది. మానవుని శరీరంలో డైజెస్టివ్ సిస్టమ్, కార్డియోవాస్క్యులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ లాంటి కొన్ని ప్రాముఖ్య వ్యవస్థలుంటాయని మనకు తెలుసు. అయితే ఒక్కొక్క వ్యవస్థను విడివిడిగా శరీరం నుంచి వేరుపరచటం చాలా కష్టం. ఒకవేళ కుదిరినా దానికి శరీరాన్ని ఎవ్వరూ డొనేట్ చేయరు. అయితే 1830లో ఫిలదెల్ఫియాకి చెందిన హ్యారియట్ కోలీ అనే మహిళ తన శరీరాన్ని అహన్మ్యాన్ మెడికల్ కాలేజ్కు డొనేట్ చేసింది. ట్యూబర్కులసిస్తో చనిపోయిన ఈమె శరీరాన్ని అహన్మ్యాన్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ రుఫుస్బి తీసుకుని సుమారు 6 సంవత్సరాలు కష్టపడి ఆమె మృతదేహం నుంచి కంప్లీట్గా నాడీ వ్యవస్థను వేరుపరిచాడు. ఇప్పుడు మీరు చూస్తున్నదే హ్యారియట్ కోలీ యొక్క నర్వస్ సిస్టమ్. మానవ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా శరీరం నుంచి పూర్తి నాడీ వ్యవస్థను వేరుపరిచిన ఘనతగా ఈమె యొక్క శరీరం గుర్తింపు పొందింది. ఒక కాలేజీలో పనిచేసే వర్కర్ ఏ లాభం ఉద్దేశించకుండా అదే కాలేజీకు తన శరీరాన్ని దానం చేయటం ద్వారా ఇప్పుడు ఎన్నో టెక్స్ట్ బుక్స్లో మరియు ల్యాబ్స్లో తన నర్వస్ సిస్టమ్ ముద్రింపబడింది. జెనీ వైలీ అనే పాపను తన పేరెంట్స్ తిరస్కరించి 13 సంవత్సరాల పాటు ఒక రూమ్లో లాక్ చేశారు. ఆ తర్వాత తనను సరిగ్గా పట్టించుకోకుండా ఒక బానిసలాగా చూశారు. ఎట్టకేలకు కొంతమంది ఆమెను గుర్తించి ఆ రూమ్ నుంచి బయటకు తీసుకువచ్చిన తర్వాత డాక్టర్లు ఆమెను పరిశీలిస్తే తనకు 1 సంవత్సరం అంత బాబుకు ఉండే మానసిక స్థితి ఉన్నట్టు గుర్తించారు. భారతదేశంలోని ప్రజలను ఎన్నో అక్రమాలు, అన్యాయం, దోపిడీ నుంచి కాపాడే పోలీసులు దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. అయితే వారు ధరించే కాకి బట్టలపైన వారి హోదాలను గుర్తు చేసేలా కొన్ని స్టార్ సింబల్స్ ఉంటాయి. అలాగే భారతీయ చిహ్నం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏ సింబల్స్కు ఏ హోదా గుర్తో తెలుసుకుందాం. కాకి దుస్తులపై 3 స్టార్ సింబల్స్ ఉంటే అతడు ఇన్స్పెక్టర్ అని అర్థం. 2 స్టార్ సింబల్స్ అలాగే బ్లూ అండ్ రెడ్ లైన్స్ ఉంటే అతను సబ్ ఇన్స్పెక్టర్ అని గ్రహించాలి. అదేవిధంగా బ్లూ అండ్ రెడ్ గీతలు ఉండి 1 స్టార్ సింబల్ ఉంటే అతను ఏఎస్ఐ అని గ్రహించాలి, అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. కాకి దుస్తులపై 2 స్టార్స్ భారతీయ చిహ్నం ఐపీఎస్ అని ఉంటే అతను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని, అలాగే 1 స్టార్ సింబల్ భారతీయ చిహ్నం ఐపీఎస్ అని ఉంటే అతను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని, మరియు భారతీయ చిహ్నం ఐపీఎస్ అని ఉంటే అతను ఎడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని, అలాగే 3 స్టార్స్ ఐపీఎస్ అని ఉంటే అతను అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని, మరియు 3 స్టార్స్ ఉండి ఎటువంటి సింబల్ లేకపోతే అతను డిఎస్పి డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని గుర్తించాలి. కాకి దుస్తులపై 3 స్టార్స్ భారతీయ చిహ్నం మరియు ఐపీఎస్ని ఉంటే అతను డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుని గ్రహించాలి. 1 స్టార్ సింబల్ ఖడ్గం గుర్తు ఐపీఎస్ని ఉంటే అతను ఐజీ అంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీసుని తెలుసుకోవాలి. ఇక పోలీసుల్లో కల్లా ప్రథమ హోదాలో ఉండేది డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ అని అర్థం. ఇతని యూనిఫామ్కి మాత్రం భారతీయ చిహ్నం ఖడ్గం గుర్తు ఐపీఎస్ని ఉంటుంది. కానీ ఐజీ యూనిఫామ్ కన్నా ఇది లేత కాకి కలర్లో ఉంటుంది. చివరిగా యూనిఫామ్ పైన ఎటువంటి సింబల్ లేకపోతే అతను కానిస్టేబుల్ అని మనకు సాధారణంగానే తెలుసు. అలాగే పోలీసుల యూనిఫామ్స్ అంతా కాకి కలర్లోనే ఉంటాయి. కానీ వాటిల్లోనే ఒక్కొక్క హోదాకి ఒక్కొక్క షేడు ఉంటుంది. మనం 3 క్యారెట్స్ తినటం వల్ల మనకు 4.5 కిలోమీటర్ల వరకు నడవగలిగే శక్తి వస్తుంది. అందుకే క్యారెట్స్ను మొట్టమొదటిగా మెడిసిన్ లాగా పెంచేవారట.
ప్రముఖ అమెరికన్ మల్టీనేషనల్ రిటైల్ మార్కెట్ అయిన వాల్మార్ట్ 1962 జులై 2 ప్రారంభించారు. ప్రారంభించిన మొదటి సంవత్సరంలో 90,70,000 సంపాదించింది. అయితే ఇప్పుడు వాల్మార్ట్ 1,90,80,000 సంపాదిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.